టాలీవుడ్లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లిస్ట్లో బాహుబలి ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. 41 ఈ హీరో ఇంకా పెళ్లి గురించి పట్టించుకోవడం లేదు. వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు ట్రీట్లు ఇస్తున్నాడు, కానీ పెళ్లి అంటే మాత్రం నోరు విప్పడం లేదు. ఇప్పటికే పెళ్లి వయసు దాటిపోయి చాలా కాలమే అవ్వడంతో ప్రభాస్ టాలీవుడ్ సల్మాన్ ఖాన్లా మారడు కదా అని చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు తమ అభిమాన నటుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా, ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అన్న ఫ్యాన్స్ ఎదురు చూపులు ఆగడం లేదు. ఇంకోవైపు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేయమని అడిగితే అప్పుడు చేసేందుకు తామంతా రెడీగా ఉన్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ పెళ్లి మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనూ పలుమార్లు ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు చాలానే వచ్చాయి. సినీ నటులు మొదలు బిజినెస్ మ్యాన్ కూతుర్ల వరకు చాలామంది ప్రభాస్ వివాహం చేసుకోబోయే జాబితాలో నిలిచారు. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్ కుమార్తెను ప్రభాస్ పెళ్లాడబోతున్నారట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం వీరు కృష్ణంరాజు భార్య బంధువులని తెలుస్తుంది. కొన్నేళ్లుగా వారు అమెరికాలోనే సెటిల్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య మాటలు జరుగుతున్నాయని, వారందరూ ప్రభాస్ మాట కోసం ఎదురు చూస్తున్నారని టాక్. అంతేకాదు, రాధేశ్యామ్ మూవీ విడుదల తర్వాత వీరి పెళ్లి ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈసారైనా ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమవుతాయేమో చూడాలి. కాగా ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, నాగశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.